ఓం శాంతి. 5/2/2022 పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము. నేను అశరీరిని. నేను జ్యోతిర్బిందు ఆత్మను. కళ్ళు తెరవగానే నా అవినాశి తండ్రి శివ బాబాను ఎదురుగా చూస్తున్నాను. నేను ఆత్మను, బిందువును, నా తండ్రి నిరాకార బిందువు బాబాను చూస్తూ మిలనం చేస్తున్నాను. శివ బాబా, నా సత్యమైన తండ్రి, నా సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువుకు నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నా తండ్రి శివ బాబా, చిరునవ్వుతో నా గుడ్ మార్నింగ్ను స్వీకరించారు. బాబా నాకు పావన దృష్టిని ఇస్తున్నారు. శివ బాబా, పావన దృష్టి పడగానే నా సర్వ కర్మేంద్రియాలు జాగృతమయ్యాయి. కర్మేంద్రియాలన్నీ ఈ
యోగ ముద్రలో స్థితమయ్యాయి. బాబా పావన దృష్టితో నేను నిద్రావస్థ నుండి బయటకు వచ్చాను. నేను ఆత్మను ఈ నశ్వర దేహాన్ని త్యాగము చేసి నేను పరమాత్మ శివబాబా వద్దకు ఎగురుకుంటూ వచ్చి చేరాను. నేను అశరీరీ ఆత్మను పరంధామ నివాసి అయిన శివబాబా వద్ద వెళ్ళి కూర్చున్నాను. నేను అశరీరీ స్థితి యొక్క అనుభవం చేస్తున్నాను. నేను శివపిత తండ్రి నుండి ప్రేమను శాంతిని పవిత్రతను అనుభవం చేస్తున్నాను. నేను ఈ దివ్య గుణాలను ఏడు రంగులలో పొందుకుంటున్నాను. నేను పరమానందాన్ని అనుభవం చేస్తున్నాను. నాలో అనంత శక్తులు నిండుతున్నాయి. నా శరీరము
కల్పతరువుగా అయ్యింది. చైతన్య ఆత్మనైన నా ప్రకాశము పెరుగుతూ పెరుగుతూ కోటి రెట్లు అయ్యింది. సర్వగుణాలు శక్తులు అన్నీ నాలో నిండుతున్నాయి. నా దివ్యత పెరుగుతూ ఉంది. నేను నా ఒరిజినల్ స్వరూపాన్ని స్పష్టముగా అనుభవం చేస్తున్నాను. నేను అనుభవాల సాగరపు లోతులలో మునిగి ఉన్నాను. బాబా, ఈ మధుర క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనటువంటివి. నేను ఆత్మను చైతన్య బీజమును బీజరూపస్థితిలో స్థితమై ఉన్నాను. నా 84 జన్మల వృత్తాంతాన్ని చూసుకుంటున్నాను. నేను అశరీరి ఆత్మను నెమ్మదిగా సూక్ష్మలోకములోనికి వచ్చాను.
నేను నా ప్రకాశ శరీరములో అవతరించాను. ఇదియే నా అంతిమ స్వరూపము. నా ప్రకాశ శరీరము సంపూర్ణతను పొందుకొని ఉంది. అశరీరీ ఆత్మనైన నేను సూక్ష్మ శరీరంలో ఉన్నాను. అవ్యక్త ఫరిష్త అయిన బ్రహ్మబాబా సన్ముఖముగా కూర్చొని ఉన్నాను. ఆల్మైటీ అయిన శివపిత బ్రహ్మ ద్వారా నాకు శక్తిని నింపుతున్నారు. నన్ను అలౌకికతతో నింపుతున్నారు. నాకు శక్తిశాలి దృష్టిని ఇస్తున్నారు. బాప్ దాదా నుండి వెలువడే దివ్య కిరణాలు నాలో నిండుతున్నాయి. నేను అశరీరిని, లైట్ వలయములోనున్న సూక్ష్మదేవతను, మాతృమూర్తి అయిన బాప్ దాదా ఒడిలో ఒదిగిపోయాను. ఓం శాంతి.